నిన్న మొన్నటి వరకు ఎండలు ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే ఇప్పుడు కూరగాయల ధరలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కిలో 10-15 రూపాయలు ఉన్న కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుత పరిస్థితి ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు కూడా లేదు అన్నట్లుగా మారింది. కూరగాయలు కాదు, కూరగాయలే. ముట్టుకుంటే షాక్ కొట్టేలా ధరలు. కూరగాయల ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ 10-12 రూపాయలు ఉండే కూరగాయలు ఇప్పుడు 30-50 పలుకుతున్నాయి. నెల రోజుల క్రితం కేజీ 10 రూపాయలు ఉన్న బెండకాయలు, వంకాయలు ఇప్పుడు 40 రూపాయలకు చేరుకున్నాయి. 5 రూపాయలకు దొరికే కొత్తిమీర కట్ట 35 రూపాయలకు చేరింది. ప్రస్తుతం అన్ని కూరగాయల పరిస్థితి ఇలాగే ఉంది. కొన్ని కూరగాయలైతే కనీసం మార్కెట్లో దొరికే పరిస్థితి కూడా లేదు. పరిస్థితిని ఆసరాగా చేసుకుని దళారులు ఒక్కసారిగా ధరలు అధికంగా పెంచేసి వినియోగదారులను అందిని కాడికి దోచుకుంటున్నారు. చాలా రేట్ అసలు కొనలేకపోతున్నాయి, కొనలేకపోతున్నాం. అసలు చిన్న చిన్న వాళ్ళైతే అసలు కొనుక్కోకుండా పోతున్నారు. ఒక ఆకుకూర కట్ట అంతంత రేట్లు ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా 5-6 నెలల నుంచి ఇదే రేటు మీద ఉండే కూరగాయలు, ఇప్పుడనే కాదు. మధ్యతరగతి వాళ్ళకి మధ్యతరగతి మంచిది తాగటమే మంచిది. అది వ్యాపారం చేసే వాళ్ళకి తప్పదు, ఇక వాళ్ళు కొనాల్సిందే. ఇంకా అది ఇక అట్టగే ఉంది. కూరగాయలు రేట్లు ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే రైతు బజార్లో సైతం కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిని కోస్తేనే కాదు, ధర చూస్తేనే కళ్ళు వెంట నీళ్లు వచ్చే పరిస్థితి. 10-15 రూపాయలు ఉండే ఉల్లిపాయల ధర ఒక్కసారిగా 35 రూపాయలకు పెరిగింది. రైతు బజార్లో కూడా 30-45 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇక మాంసాహారం అయితే సామాన్యులకు దూరంగానే ఉంది. ఇలా కూరగాయల నుంచి నిత్యావసరాలు, నాన్ వెజ్ సహా అన్నిటి ధరలు చొక్కల్ని తాగుతున్నాయి. కూరగాయలు పంట పండక కూరగాయలు రేట్లు పెరిగిపోయినాయి. వన్ వీక్ నుంచి ఉంటున్నాయి. అంతకుముందు బాగానే, ఇంతకుముందు రేట్లు తక్కువ ఉంటే బేరం బాగుంటుంది. ఇప్పుడు రేటు మీద అంత రేటు మీద కొనాలంటే వాళ్ళకు కూడా కష్టమే కదా. 15-12 అట్లా ఉండేది బెండకాయ, ఇప్పుడు 34 ఉంది. ఎండ తీవ్రత వల్ల పంట దిగుబడి లేక కూరగాయల ధరలు పెరిగాయని అధికారులు చెప్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం మేడం, ఈ కొత్తిమీర తర్వాత పచ్చిమిర్చి అనేది ఎండకే ఆకులు వాడిపోతాయి మేడం. దానివల్ల ప్రొడక్షన్ అనేది దిగుబడి అనేది తక్కువ రావటం, తర్వాత బీరకాయ కూడా ఈ ఆకులు వేడికి మాడిపోతాయి. దానివల్ల ఈ కూరగాయ అనేది మనకి హీల్డింగ్ రావడం తక్కువ ఉంటుంది. దానివల్ల రేట్లు హై ఉంటుంది. కూడా మన ఐడి మార్కెటింగ్ వారు కంపల్సరీ ప్రతిరోజు సర్వే చేసి తర్వాత మేము కూడా సర్వే చేసి రైతులకి ఈ రేట్లు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫిక్స్డ్ రేట్ అనేది వెజిటబుల్స్ లేదు మేడం. మనకే సర్వే చేసి దాని ప్రకారం రైతులకి ఈ రేటు కేటాయించడం జరుగుతుంది. మేబీ ఈ రేట్లు కూడా రైతులకు అనుకూలంగా ఉన్నాయి, వినియోగదారులకు మాత్రం కొంచెం ఇబ్బందిగా అని చెప్పేసి అనుకుంటున్నాను. పంటలు రావడానికి మరో 2 నెలలు పడుతుందని, అప్పటి వరకు ధరల మంట తప్పదని అంటున్నారు. మధ్య తరగతికి అందని ద్రాక్ష పండు అనే చెప్పుకోవచ్చు. ఇంత కూరగాయ ఉన్నా కూడా వాళ్ళకి వ్యాపారాలు అనేవి లేవని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో ఫర్హాన, AP 24/7 స్వరాజ్య మైదానం.